फ्रेंड्स मन यूट्यूब ఛానల్ మీకు స్వాగతం సో చాలా మంది మిత్రులు అడుగుతా ఉన్నారు సార్ మీరు నంద్యాలలో ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ యొక్క టైం టేబుల్ అనేది ఏ విధంగా ఉండేది అని చెప్పేసి సో మీ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో మీ ముందరికి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో నేను మన ఛానల్ చూస్తున్నటువంటి చాలా మంది మిత్రులకు చెప్పేది ఏంటంటే మీరు మన ఛానల్ రెగ్యులర్ గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో నేను మీకు అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో నా టైం టేబుల్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్ మార్నింగ్ పొద్దుగాలనే 4:30 కి లేచేది 4:30 నుంచి 5 గంటల మధ్యలో రెడీ అయ్యేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అలవాటు నేను నంద్యాలలో ఉన్నటువంటి 3 నెలలు కొనసాగించడం అయితే జరిగింది దాని తర్వాత సో మార్నింగ్ లేవగానే 5 నుంచి 6 గంటల వరకు కరెంట్ అఫైర్స్ చదివేది 6 నుంచి 7 గంటల వరకు ఇంగ్లీష్ అయితే చదివేది ఫ్రెండ్స్ దాని తర్వాత మార్నింగ్ అక్కడ దస్తగిరి సార్ అని ఉంటాడు సార్ యొక్క క్లాస్ ఉండేది సో 7 నుంచి 8 గంటల మధ్యలో క్లాస్ ఉండేది సో ఆ క్లాస్ అయితే అటెండ్ అయ్యేది సో దాని తర్వాత టిఫిన్లు చేయనీకి అక్కడ ఇక్కడ మన సమయం అయితే అయిపోయేది అనమాట దాని తర్వాత క్లాస్ నుంచి రాగానే 9 to 11 జీకే చదివేది ఫ్రెండ్స్ దాని తర్వాత మళ్ళీ 11 గంటలకు ఒక ఎగ్జామ్ ఉండేది నంద్యాలలో డైలీ ఎగ్జామ్ పెడతారని చెప్పారు కదా 11 గంటలకు రెగ్యులర్లీ 11 వరకు డైలీ ఎగ్జామ్ ఉంటుంది సో ఆ ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా అటెండ్ అయ్యేది ఫ్రెండ్స్ సో చాలా మంది మిత్రులు ఏం చేస్తారంటే సో ఈ ఎగ్జామ్కి నంద్యాలకి వెళ్తారు కానీ ఎగ్జామ్స్ అటెండ్ కారు సో నేను ఉన్నాయి రోజులు మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యేది అనమాట సో ఎగ్జామ్కి రెగ్యులర్గా అటెండ్ అయ్యేది దాని తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చిన దాని తర్వాత అప్పుడు 1 అయ్యేది వచ్చే వరకు కొన్ని కొన్నిసార్లు 1:30 అయ్యేది సో ఆ మధ్యలో లంచ్ రెడీ చేసుకొని లంచ్ చేయడం దాని తర్వాత లంచ్ చేయగానే కొద్దిసేపు ఒక 1 అవర్ అట్లా నిద్రపోయేది ఫ్రెండ్స్ దాని తర్వాత నిద్రపోయిన దాని తర్వాత లేవగానే సో ఏదైతే ఎగ్జామ్ రాసినామో ఆ పేపర్ను ఒక క్షుణ్ణంగా పరిశీలించి ఏమేమి మిస్టేక్ చేసినాం సో రాని వాటిని బాగా ప్రాక్టీస్ చేసేది సో ఆ పేపర్ను మొత్తం తరువుగా ప్రిపేర్ అయ్యేది ఫ్రెండ్స్ అంటే ఒక క్వశ్చన్ వచ్చింది అనుకో దాని రిలేటెడ్గా మిగతా చదివేది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కరెన్సీ ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చింది అనుకో ఇండియా కరెన్సీ కాదు మిగతా దేశాల కరెన్సీలు ఏంటి అని చెప్పేసి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేసేదనమాట సో అట్లా మనం 4 నుంచి 6 గంటల వరకు ఆ పేపర్ను బాగా ప్రాక్టీస్ చేసేది దాని తర్వాత 6 నుంచి 8 గంటల వరకు మళ్ళీ ఈవినింగ్ క్లాస్ ఉండేది ఫ్రెండ్స్ అంటే ఏదైతే పేపరు మనం అటెండ్ అయినామో కొన్ని అందులో రాని ఉంటాయి మనం ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ అందులో మ్యాథ్స్ రీజనింగ్ ఏదో కొన్ని క్వశ్చన్స్ అయితే రాని అయితే ఉంటాయి సో అట్లాంటి వాటిని ఈవినింగ్ 6 నుంచి 8 గంటల వరకు క్లాస్ అయితే చెప్పేది సో ఆ క్లాసులో శారీరక క్లాస్ అటెండ్ అయ్యి అదైతే వినేది ఫ్రెండ్స్ అంటే ఎప్పుడన్నా క్వశ్చన్స్ మనకు రాని ఉంటే అటెండ్ అయ్యేది సో ఒకవేళ అన్ని మనకు ఆ పేపర్ మొత్తం సాల్వ్ చేసినట్టు ఉంటే అటెండ్ కాకపోయేది దాని తర్వాత ఈవినింగ్ 8 to 9 మధ్యలో డిన్నర్ చేసేది సో డిన్నర్ చేసిన దాని తర్వాత 9 to 9:30 మధ్యలో కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే చదువుకునేది 9:30 తర్వాత మనకు ఉన్నటువంటి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి వీళ్ళందరికీ ఫోన్లు చేస్తూ కొంచెం డిస్కస్ అయితే చేసేది ఫ్రెండ్స్ సో ఈ విధంగా నంద్యాలలో మన జీవనం అనేది కొనసాగింది అనమాట ఒక 3 మంత్స్ వరకు కష్టపడ్డాం సో నేను ఒక్కనే కాదు నా రూమ్లో ఉండేటటువంటి 6 గురు మిత్రులు అందరూ కష్టపడరు అందరూ ప్రభుత్వ రంగ బ్యాంకులలో లేకుంటే గవర్నమెంట్ జాబ్స్ కొట్టారు ఆరుగురికి మా రూమ్లో ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి వాళ్ళందరూ జాబ్స్ కొట్టుకొని ఒకరికి ఒకటే జాబ్ కాదు ఒక్కొక్కరికి 5-6 జాబ్లు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో అట్లా చాలా మంది ఒకటి రెండు జాబ్స్ అయితే కొట్టిరు అందరు కొట్టిరు అందరు సెటిల్ అయితే అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఈ విధమైనటువంటి టైం టేబుల్ అంటే మా రూమ్లో ఉండే వాళ్ళు కూడా అప్రాక్సిమేట్లీ ఈ విధమైనటువంటి టైం టేబుల్ని మెయింటైన్ చేసి వాళ్ళందరూ అయితే సెటిల్ అయితే అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో మీరు కూడా ఒక సరైనటువంటి టైం టేబుల్ పెట్టుకొని సరైనటువంటి ప్రణాళిక పెట్టుకొని ఒక నియమ నిబద్ధతతో కష్టపడేటైతే ఏదైనా లక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా చేరుకోగలుగుతారు ఫ్రెండ్స్ అట్లాంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి